కేసీఆర్ టైం ఏలే బిడ్డా నిను మునుగోడికే గుంజుకొస్తా అని చెప్పి లింకలపల్లి గ్రామానికి గుండికొచ్చిన మునగాడు రాజగోపాల్ రెడ్డి అన్న ఏసిరా పొగుర్తికి ఓటేసిరా ఓటు వేయకుండా కూడా మీ గ్రామానికి మోడీ గారు పువ్వు గుత్తులు ఎన్ని పైసలు ఇచ్చారు మా సంధ్యకకి అన్ని తెలుసు మా సంధ్యకకి అన్ని తెలుసు కదక్క ఈ లెక్క చెప్తున్నా ఇది తప్పు అయితే టిఆర్ఎస్ పార్టీలను నా మీద కేసు పెట్టుమని చెప్పుర్రి కాదంటే ఇక్కడ కట్టేశడుని బిడ్డ మోడీ గారు ఇచ్చిన పైసలు ఏం చేస్తారో భయ్ ఏడ పెట్టారో భయ్ ఈ నా పైసలు నాకు తీసుకురా అడగండి చెప్తాక ఈ గ్రామానికి మీరు పువ్వు గుర్తు కోట వేయకుండా కూడా ఎన్ని పైసలు ఇస్తామంటే ఇలా ఉపాధి హామీ 100 రోజుల పనికి 1,45,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చినాం మెటీరియల్ కోసం 80,00,000 రూపాయలు ఇచ్చినాం చెట్లు నాటడానికి 22,00,000 రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల కోసం 15,00,000 రూపాయలు ఇచ్చినాం ఇక్కడ రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం స్మశాన వాటికల కోసం రైతు వేదికల కోసం అన్నిటి కలిపి ఒక్కసారి 63,00,000 ఇచ్చినాం మళ్ళీ ఒకసారి 22,00,000 రూపాయలు ఇచ్చినాం దాంతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 1,11,00,000 రూపాయలు రైతులకు ఇచ్చినాం ఇది లెక్క ఈ లెక్క నుంచి పట్టుకురాలి దొంగతనం నుంచి పట్టుకురాలి అడుగురి కేసీఆర్ ను టిఆర్ఎస్ వాళ్ళు అడుగురి బండి సంజయ్ అచ్చెండు లెక్క చెప్పిండు ఈ లెక్క తప్ప కరెక్టా చాలా తప్పైతే బండి సంజయ్ మీద కేసు పెట్టు ఇది ఒప్పైతే నీకు ఓట్లేసి గెలిపించడం మాకెందుకు న్యాయం చేయాలని చెప్పి టిఆర్ఎస్ లో గల్లబట్టడు కూడా కప్పు ఊర్తు కోటేకున్నా గిన్ని పైసలు ఇచ్చినాం అందుకే పైసలు మన యొక్క పైసలు మనయన్న మన పైసలు మళ్ళా ఎన్నికల పని తెచ్చి 40,000 రూపాయలు ఇస్తాడు ఒక్కొక్క ఓటుకు తీసుకున్నా కానీ ఓటు మాత్రం అమ్ముకోకుండా ఒక్కసారి అవకాశమైందండి భారతీయ జనతా పార్టీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి